ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇలా ఈ ఫలితాలతో. ఇవాళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటింది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది, ఈసారి 120 స్థానాలు పైగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలు పోటీ చేసింది, 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాల పనిచేసింది, వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. ఉద్దవ్ థాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెలంత అయిపోయినాయి పార్టీలను. మహారాష్ట్రలో హిందూ సమాజం చైతన్యాన్ని చాటింది. ఎంఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది, ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్లింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి.